हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल लक्ष्मी कुत्ती व्लॉग्स ईरोज वीडियो वेंडी पूलु क्लीनिंग चूपिस्तुन्नानंडि మామూలుగా వెండివి పూజ సామాను పెద్దవైతే కుందులు కానీ అలాంటివి లిక్విడ్ పెట్టైనా సబీనాతో కోల్గేట్ పేస్ట్ ఎలా అయినా క్లీన్ చేసుకుంటాము. ఇంత చిన్నవి కదా వెండి పూలు ఎలా క్లీన్ చేస్తామా అని డౌట్గా ఉండేది. తర్వాతే నాకు ఈ ఐడియా వచ్చింది. ఈ రూపేరి లిక్విడ్ ఉంటుంది కదండి, పీతాంబరి రూపేరి లిక్విడ్, ఈ లిక్విడ్ని ఒక స్పూను ఇలా పంచపాత్రలో కానీ పూజకు ఉపయోగించే వెండి గ్లాస్ చిన్నది ఏదైనా తీసుకొని అయినా పూలు దాంట్లో వేసుకున్నట్లయితే మొత్తం అంతా బ్లాక్నెస్ పోయి వైట్గా వచ్చేస్తాయండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆ లిక్విడ్ వేస్ట్ అయిపోతుంది, లిక్విడ్ కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. అందువల్ల ఒక స్పూన్ వేసుకొని కొన్ని కొన్ని పూలు వేసి తీసేసినట్లయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత వైట్గా వచ్చేస్తున్నాయో లిక్విడ్లో వేయగానే. అంతకుముందు ఈ పూలు ఎలా క్లీన్ చేయాలా అని డౌట్గా ఉండేది. మామూలుగా వాటర్లో వేసి కడిగితే ఈ బ్లాక్ పోదు, పాతగా అయిపోయినాయి అని. తర్వాత ఇలా ఐడియా వచ్చిందండి, ఆ లిక్విడ్ కూడా ఎక్కువ ఏం పట్టదు, ఒక స్పూన్ వేసుకుంటే చాలు. మీరు గమనించినట్లయితే ఈ పంచపాత్రకు ఉన్న బ్లాక్ కూడా పోతుంది, చూసారా? ఆ లిక్విడ్తోనే మనము ఎటు పూజ సామాను మిగతా వెండి ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. లిక్విడ్ అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది, పూలు కూడా వైట్గా వచ్చేస్తాయి. మనం ఈ 108 పూలు విడివిడిగా రుద్దాలంటే బ్రష్ పెట్టి కానీ అలా చాలా టైం పడుతుంది. ఎలా చేయాలా అనిపించేది, నాకు ఈ ఐడియా వచ్చాకైతే చాలా హ్యాపీగా ఉంది. అన్నీ శుభ్రంగా క్లీన్ అయిపోతున్నాయండి, కొత్త పూల్లాగా మెరుస్తూ ఉన్నాయి మళ్ళీ. అలాగే మిగతా పూలన్నీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. మీకు చేతికి లిక్విడ్ పడదు అనుకుంటే, కొంతమందికి పడదు కదండి, కొంచెం పవర్ ఎక్కువగానే ఉంటుంది, అప్పుడు ఈ విధంగా స్పూన్తో అస్సలు చేయి కూడా పెట్టనవసరం లేదండి, దీంట్లో వేసుకొని స్పూన్తో ఈ విధంగా వేసేసుకున్నట్లయితే మొత్తం అంతా బ్లాక్ పోతుంది. మిగతావి కూడా అన్నీ వేసేసి మొత్తం క్లీన్ చేసేసాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లిక్విడ్ చూడండి, దాంట్లో ఉన్న బ్లాక్ అంతా వచ్చేసింది. ఇంకా అదే లిక్విడ్ పెట్టి ఈ పంచపాత్రని మిగిలిన ప్లేట్లు కూడా ఆ లిక్విడ్ సరిపడినంత వరకు రుద్దేసుకోవచ్చు. తెల్లగా వచ్చేసినాయండి అన్నీ కూడా. స్టీల్ గ్లాస్లో వేయకూడదండి, స్టీల్ గ్లాస్లో వేస్తే బ్లాక్గా వస్తుంది గ్లాసు. రాగి దాంట్లో కూడా వేయకూడదు, కాపర్కి కూడా ఈ పీతాంబరి వేయకూడదు, ఇలా వెండి వాటికి మాత్రమే వాడుకోవాలి. తర్వాత ఈ పూలన్నింటినీ ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. ఇంకా మిగిలిన లిక్విడ్ కూడా పెట్టేసి ఇవన్నీ కూడా రుద్దేశాను. అన్నీ చూడండి ఎంత తెల్లగా మెరుస్తున్నాయో. ఇవన్నీ కూడా ట్యాప్ కింద కడిగేసి ఈ పూలు కూడా వాటర్లో నుంచి తీసేసాను. తర్వాత ఒకసారి ఆ నీళ్ళన్నీ తీసేసి మంచినీళ్ళు పోసుకొని మినరల్ వాటరు ఇంకొకసారి కడిగేసుకుంటే పూలు కూడా తొందరగా నల్లబడకుండా ఉంటాయండి. చూడండి ఎంత బాగా మెరుస్తున్నాయో. తరువాత వీటిని ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి కొంచెంసేపు గాలికి ఆరబెట్టినట్లయితే వెంటనే నల్లబడకుండా ఎన్ని రోజులైనా అలానే ఉంటాయి. తడితో అలానే వదిలేస్తే ఏ వస్తువులైనా వెంటనే నల్లబడిపోతాయండి, మచ్చలు పడిపోతాయి నల్లగా. వెంటనే పొడి క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. పూలే కాదు ఏ వెండి సామాన్ అయినా కానీ క్లాత్ పెట్టి తుడుచుకుంటే ఎక్కువ రోజులు నల్లబడకుండా ఉంటాయి. చూడండి అన్నీ ఎలా మెరిసిపోతున్నాయో. నేను ఉగాదికి 2 డేస్ ముందు క్లీన్ చేశానండి, తర్వాత ఉగాది రోజు పూజ అప్పటికి కూడా ఈ వస్తువులన్నీ మెరుస్తూ కొత్త వాటిలాగా ఉన్నాయి పూజ చేసుకోవడానికి కూడా. అంతేనండి వెండి పూలు క్లీనింగ్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.